కూడదు కదా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే మహేశ్వరం అవిద్యావృతి తాదాత్మ్యే విద్యయైవ వినశ్యతః విక్షేపస్య స్వరూపం తు ప్రారబ్ధక్షయమీక్షతే. ఈ అవిద్య విద్య అనే రెండు మాటలున్నాయి. వీటిని వేదాంత విద్యార్థులు సరిగ్గా తెలుసుకోవాలి. వేదాంతం బోధించే ఆచార్యులు కూడా వాటిని సరిగ్గా తెలుసుకుని వాళ్ళు బోధించాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటున్నానంటే, లోకంలో వేదాంతాన్ని బాగా చదువుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఈ అవిద్య అనేది ఒకటి ఉంది, అది అక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, అది అనేక జన్మల నుంచి వస్తూ ఉంటుంది, అది పరమేశ్వరుడే అలా పెట్టాడు దాన్ని అని ఆ విధంగా అవిద్యను వ్యాఖ్యానం చేస్తారు. విద్య అనేది పుస్తకాల్లో ఉంది, అది ఎప్పుడో బయటపడుతుంది అని వ్యాఖ్యానం చేస్తారు. దానివల్ల ఏమైపోతుందంటే, మీరు అవిద్యని దూరం పెట్టేశారు, దాన్ని హ్యాండిల్ చేయటం మానేశారు. విద్య అనేదాన్ని మీరు ఇప్పుడు మనకు అదేమీ తెలుసు, అది మనకేమీ ఒరిగేది కాదు అని దాన్ని పక్కన పెట్టేశారు. ఇది ఇది అలా ఉంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడికి అనారోగ్యం చేసింది, హాస్పిటల్కి వెళ్ళాడు, ఏదో అనారోగ్యం చేసింది కాబట్టి వచ్చాం హాస్పిటల్కి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో పరీక్షలు చేసేదో మందు ఇస్తారు, ఇప్పుడు ఈ రోగం తగ్గేది కాదు పెట్టేది కాదు అన్నట్టుగా ఉంది. మరి రోగం తగ్గేది కాదు అన్నప్పుడు ఇంక మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా ఎందుకు, అనవసరం కదా. కాదు వాళ్ళు ఎవరో వెళ్ళమన్నారు వెళ్ళేమో, అలాగ వెళ్తారా? మరి రోగాన్ని తగ్గుతుందేమో అనేటువంటి ఒక ఈ ప్రొసీజర్స్ వల్ల, ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ను, తప్పకుండా తగ్గే అవకాశం ఉన్నది అన్నట్టుగా తీసుకోవాలి. అంతే తప్ప ఏదో హోమియోపతి మెడిసినో ఆయుర్వేద మెడిసినో తీసుకుంటూ ఉండండి, మీ ప్రారంభం బాగుంటే తగ్గుతుందో లేకపోతే లేదు అలా కూడా తీసుకుంటారు కొంతమంది. ఏమండి, అలాగే వేదాంతం చదువుతూ ఉండండి, మీకు ఏదైనా జ్ఞానం కలిగి ఆ విముక్తి ఆ ఫ్రీడమ్ వస్తే సంతోషం, రాకపోతే మీకు పోయిన నష్టమే ఉంది అన్న ధోరణి అలాగ చూడకూడదు. అవిద్య విద్య. అవిద్య అంటే మీరు ఏదో పొరపాటు పడుతున్నారు జీవితంలోని మౌలికమైన అంశంలో, మీరు పొరపాటు పడుతున్నారు, అది ముందు మీరు గుర్తించాలి. ఇప్పుడు నాతోటి ఎవరో చెప్పారు, స్వామీజీ మీరు పొరపడుతున్నారు అంటే ఓకే పాస్. పాస్ అంటారు కంప్యూటర్ లాంగ్వేజ్లో, పాస్, యు స్టాప్ దేర్, యు హోల్డ్ బ్యాక్, చెప్పండి ఏమిటో నేను ఏ అంశంలో పొరపడుతున్నానో చెప్పండి. ఇగో ఈ విధంగా మీరు పొరపడుతున్నారు, ఓకే కరెక్టే, నేను పొరపాటు పడ్డాను, నేను దిద్దుకుంటాను. అలా దిద్దుకోవాలా అక్కర్లేదా? నేను పొరపాటే పడ్డానని చెప్పేసి మొండిగా ఉండాలా? కాబట్టి మీరు పొరపడుతున్నారు, గలత్ కర్రహే హే. ఆ గలత్ తెలుసుకుని, గలత్ తెలుసుకుంటే మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ రహస్యం ఏంటంటే, విద్య అనేది పుస్తకాల్లో ఉండేది కాదు, అవిద్య అనేది ఎక్కడో ఉండేది కాదు. ఈ ఉపాసకులు ఏమన్నారంటే, అవిద్యకి అవిద్యను కూడా ఒక ఉపాస్య దైవం కింద మార్చిపారేశారు. అవిద్య కూడా ఉపాస్య దైవమే, అవిద్యను కూడా ఉపాసన చేసేస్తూ ఉండడం. సో మాయా, పరబ్రహ్మ మహిషి. మాయా ఎవరు? పరబ్రహ్మ యొక్క భార్య. మళ్ళీ దాన్ని కూడా మాయా ఆకారాత్మ స్త్రీలింగ శబ్దం కదా, కాబట్టి అమ్మాయి కింద పర్సనలైజ్ చేసేస్తే అబ్బాయి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు, పరబ్రహ్మను అబ్బాయి చేసి కూర్చోబెట్టారు, మాయని అమ్మాయి చేసేసారు, అబ్బాయి అమ్మాయి ఉన్నారు, పెళ్లి చేసేస్తే పని అయిపోయింది. మనం సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేసుకుని ప్రసాదం తీసుకుంటూ ఉండొచ్చు. అదే పద్ధతి. మాయాసి పరబ్రహ్మ మహిషి అనే ఆ రకంగా అవిద్యను కూడా ఉపాసన కింద పెట్టేయటం. ఈ శ్లోకం శంకరాచార్యులు రాసేటం అన్నాం, ఆయన రాయలేదు దాన్ని. ఓకే, కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఈ మాయలో పడ్డాడు, ఆ విష్ణువు ఈ మాయలో పడ్డాడు, శివుడు కూడా మాయలో పడ్డాడు, నీవు ఈ మాయతో మొత్తం అందరినీ దేవతలందరినీ పడేసావు అని ఓ ప్రార్థన చేసి కూర్చుంటే, వీడికి ఎప్పుడైనా మాయా అంటే అవిద్య, అవిద్యనగా నేను పొరపడుతున్నాను, ఈ పొరపాటు నుంచి మనకు బయటపడే అవకాశం ఉన్నది అనుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఆ ఛాన్స్ పోతుంది, మీరు గమనించారో లేదో.
కాబట్టి అవిద్య, ఈ అవిద్య ఉన్నది ఏ రూపంగా ఉన్నది, రెండు ఆవృతి తాదాత్మ్యము, ఉన్నదాన్ని కప్పివేస్తుంది, లేని దానిని ప్రాజెక్ట్ చేస్తుంది. సో ఆవృతి తాదాత్మ్యము. ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి, ఈ దేహము అన్యము. మనం ఉపదేశ సాహస్రంలో నాణ్యదన్య ప్రకరణం చదివినాము, అన్యత్ అన్యత్ నా అనే ప్రకరణం. అన్యత్ అంటే ఇతరము, ఇతరము కాదు. ఇతరమంటే ఆత్మ, ఇతరమంటే అనాత్మ. ఆత్మ అనాత్మ కాదు, లేదా ఇతరమంటే అనాత్మ, ఇతరమంటే ఆత్మ, అనాత్మ ఆత్మ కాదు అనే ఆ ప్రకరణం. సో ఆ విధంగా దేహము ఇది ఆత్మ కాదు అని వీడికి తెలియదు, కప్పివేసి ఉంటుంది, ఆ జ్ఞానం కప్పివేయబడుతుంది, ఆవృతి. కాబట్టి వీడు దేహాన్ని ఆత్మ అనుకుంటాడు. ఆ దేహాన్ని ఆత్మ అనుకుని దేహధర్మాలన్నిటినీ తన మీద ఆరోపించి కూర్చుంటాడు, దేహధర్మాధ్యాస ఉంటుంది, దాన్నే తాదాత్మ్యము అని అంటారు. కాబట్టి ఈ విధముగా అక్కడ ఉన్న రజ్జువు కప్పివేయబడుట, అక్కడ లేని సర్పమును అధ్యారూపము చేయుట, అలాగే ఆత్మస్వరూపము తెలియకుండుట అనాత్మతో తాదాత్మ్యము. ఆవృతి అంటే ఆత్మస్వరూపము తెలియకుండుట, తాదాత్మ్యము అనాత్మనే ఆత్మనుక్కుని దాంతో మమేకమం అగుట. ఈ రెండు, ఈ రెండు కలిపి ఎక్కడి నుంచి వచ్చాయి, అవిద్య నుంచి వచ్చాయి. అవిద్య నుండి వచ్చిన ఆవృతి తాదాత్మ్యములు రెండున్నాయి. అంటే ఏమిటి, మీరు మీ స్వరూపం విషయంలో మౌలికమైన పొరపాటు చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ పొరపాటు మీరు దిద్దుకోవాలనుకుంటున్నారా లేదా, ఇది గమనించదగ్గది. మీరు ఈ విధంగా పొరపాటు చేస్తున్నారు అని మీరు, మీకు మార్కెట్లో ఎవరూ చెప్పడం. మీరు ఏదైనా మాల్కు మాల్స్ ఉంటాయి, ఇక్కడ జీవీఆర్ మాల్ అని ఉంది పెద్ద మాల్, అక్కడికి మీరు రూపాయలు పట్టుకు వెళ్తే అనేక ఖరీదైన వస్తువులు కొనుక్కు తెచ్చుకోవచ్చు. అక్కడ ఎవరైనా అయ్యా దయచేయండి మీరు ఆత్మస్వరూపం విషయంలో పొరపాటు చేస్తున్నారు అని ఎవరైనా చెప్తారా మీకు అక్కడ? చెప్పరు. కాదండి, పోనీ దేవాలయానికి వెళ్తే పోనీ అక్కడ చెప్తారంటే అక్కడ అసలే చెప్పరు, అక్కడ చెప్పరు. అక్కడ అయ్యా దయచేయండి ఈ పూజ చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది అనేదో అలాంటిది ఏదో చెప్తారు తప్ప, మీరు కర్త కాదు భోక్త కాదు, ఈ పాపపుణ్యముల బొఖేడా నుంచి మీరు బయటపడండి, ఈ పాపపుణ్యముల జంజాటం నుంచి మీరు బయటపడండి అని చెప్తారా వాళ్ళు? చెప్పరు. పుణ్యం వస్తుందంటే పుణ్యం వెంట పక్కనే పాపం ఉండదు, పుణ్యంతో పాటుగా పాపం ఉండదు మరి. కాబట్టి ఈ పుణ్యపాపముల జంజాటం నుంచి బయటపడమా, లేక పుణ్యం సంపాదించుకోవడమా, ఆఫీసులంత పుణ్యం సంపాదించుకోవడమా, ఏది మీ లక్ష్యం? మీకు దేవాలయానికో లేకపోతే ఎక్కడికైనా మఠానికో పీఠానికో వెళ్తే వాళ్ళు పుణ్యం చేసుకోండి అని చెప్తారు తప్ప, ఈ పుణ్యపాపముల జంజాటము నుండి మీరు బయటపడవచ్చును అని చెప్తారా? చెప్పరు. ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద స్వాములు అందరూ, ప్రవాచకులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉపన్యాసం ఏం చెప్తారు? మీరు పుణ్యం చేసుకోండి అని ఉపన్యాసం చెప్తారు తప్ప, పుణ్యపాపముల జంజాటము నుండి మీరు బయటపడవచ్చును, బయటపడాలి అనే వాళ్ళనే చెప్తారా? ఎవరు చెప్పరు. అలా చెప్పి వాయిస్సు చాలా అరుదుగా ఉంటుంది. ఒక రకంగా ఎక్కడ వాయిస్ ఉందో అక్కడ అది లోన్ వాయిస్సే అవుతుంది, అక్కడ ఆ కాంటెక్స్ట్లో అది లోన్ వాయిస్ అవుతుంది. కాబట్టి మీరు పొరపాటు చేస్తున్నారు, మీ స్వరూపాన్ని మీరు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు, ఆ వృత్తి. అంచేతను స్వరూపం కాని దానితో అంటే ఇతరముతో తాదాత్మ్యాన్ని చెంది పప్పులో కాలు వేయుట అని తెలుగులో సామెత, నాకు బాగా నచ్చిన సామెతలలో అది ఒకటి. ఎందుకంటే వీడు పప్పులో కాలు వేసినప్పుడు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే థర్డ్ డిగ్రీ బర్న్స్ వస్తాయి, థర్డ్ డిగ్రీ. కాబట్టి వెంటనే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ కాలుని వాళ్ళు కడిగి దానికి ఇన్ఫెక్షన్ కాకుండా మెడిసిన్స్ ఇచ్చి అవసరమైతే రక్తాన్ని ఎక్కించేదో చేస్తారు, కొంత ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. పప్పులో అది వెంటనే నీళ్లు పోస్తే పోయేది కాదు, అది థర్డ్ డిగ్రీ బర్న్స్ వస్తాయి. వీడిని పప్పు వీడిని హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి. ఆ పప్పు పెద్ద గుండిగా ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి అవతల పారేసి మళ్ళీ పప్పు వండుకోవాల్సి ఉంటుంది. ఎంత ఈ సామెత పప్పులో కాలు వేయుట, సామెత సామెతలలో గొప్ప సామెతది.
కాబట్టి మన జీవితంలో అటువంటి పొరపాటు అవుతుంది. కాబట్టి మీరు పొరపాటును గుర్తుపట్టాలి, గుర్తుపట్టి దాన్ని తొలగించుకోవాలి. ఎలా పోతుంది? విద్య ఏవ వినశ్యత. ఈ ఆవృత్తి తాదాత్మ్యములనే దోషములు రెండు కూడా కేవలము విద్య చేతనే తొలగిపోతాయి. రెండవి వినశ్యత, రెండు కూడా తొలగుతాయి. దేనివల్ల విద్య? విద్య అంటే ఏమిటి? ఏ పుస్తకాల్లో ఉంటుంది? ఎవళ్ళు చెప్తారు? మంచిదే, పుస్తకాల్లోనూ ఉంటుంది, చెప్పేవాళ్ళు చెప్పనో చెప్తారు. విద్య అంటే ఏమిటో తెలుసునండి. ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మీ పొరపాటుని మీరు తెలుసుకునుటయే విద్య. ఇక్కడ విద్య అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే కానో అది అనో, లేక వ్యాకరణము మీమాంస అనియో, లేకపోతే జ్యోతిషము ఛందశాస్త్రము అనియో, లేక ఋగ్వేదము యజుర్వేదము అనియో కాదు అర్థము. అది కాదు అర్థం. ఇప్పుడు త్రాడు చూసి పాము అని భ్రమపడి పాము మంత్రం వల్లిస్తూ భయపడుతూ ఉన్నాడు, వాడికి ఏం కావాలి? విద్య కావాలి. ఏ విద్య కావాలి? ఏ పుస్తకాల్లో ఉంటుందా విద్య? బ్యాటరీ లైట్ వేసి జాగ్రత్తగా చూడడము, సరిగ్గా తెలుసుకునుట అనే విద్య కావాలి వాడికి. అదే విద్య అంటే. కాబట్టి మన దాన్ని విద్యను తెలివి అని అర్థం చేసుకోవాలి. విద్యని నాలెడ్జ్, విజ్ఞానము అని మీరు అనువాదం చేస్తే ఆ మొత్తం అంతా కూడా ఇంకో డైరెక్షన్లో పోయే ప్రమాదం ఉన్నది. అలా పోయింది. చాలామంది ఆ శాస్త్ర గ్రంథాలను చదువుకుని కూర్చుంటారు, సంసారులుగానే ఉంటారు. వాళ్ళకేమీ ఆ స్వరూపం తెలియటం అనే ప్రసక్తి ఏమీ ఉండదు, సంసారులుగానే ఉంటారు. తర్వాత ఆ శాస్త్ర గ్రంథాలు అప్పుడప్పుడు పారాయణలు చేసుకుంటూ ఉంటారు, అలా ఉంటారు. దానికి విద్య అని అనుకుంటారు. అది కాదు విద్య. విద్య ఏమిటంటే నేను ఫలానా 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 అని వీడు తన మీద పెట్టుకున్న తాదాత్మ్యములన్నీ కూడా పొరపాటు అని తెలుసుకునుటయే విద్య. ఆ తెలివి ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. అంటే ఎలాగా? మీ పొరపాటును మీరు గుర్తుపట్టాలి, మీ పొరపాటును మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఈ పొరపాటు నాలో ఉంది, నేను అయోగ్యుడను అభాగ్యుడను పాపిష్టివాడిని అంటే తెలుసుకో, అది తెలివి కాదు, అది అది విద్య కాదు. అది దాన్ని ఆత్మన్యూనత ఆత్మనింద అంటారు. అది విద్య కాదు. ఈ పొరపాటు నాలోనే ఉందా, అందరిలోనే ఉంది కదా, ఊళ్ళో అందరూ పొరపాటు చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదు, ఈ మాత్రం పొరపాటు లేకపోతే సంసారం గడవదు, మా తాతలు ముత్తాతలు చేశారు ఇదే పొరపాటు అని అన్నారనుకోండి, ఇప్పుడు క్రమంగా అది పొరపాటును కూడా మీకు అనిపించదు. దాన్ని ఆ రకంగా మీరు సమర్థించుకుంటూ కూర్చుంటే ఆ పొరపాటుని మీరు అట్టిపెట్టుకుంటారు. తర్వాత ఇంకొక లక్షణం ఉంది, దీన్ని జస్టిఫికేషన్ అంటారు. రెండవది, మొదటిది కండెమినేషన్, రెండవది జస్టిఫికేషన్, మూడవది డినయల్. ఏంటంటే అలా మాట్లాడతారు, మాకే పొరపాటు లేదండి అని డినై చేయటం. ఈ డినయల్ని మన తెలుగులో సామెత ఏమిటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన సామెత. వాడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతో నన్ను ఎవరు చూడటం లేదనుకుంటుంది, అలాగే వీడు పొరపాటు చేస్తూ డినై చేస్తాడు. డినయల్. ఈ మూడు దోషములు లేకుండా, నో కండెమినేషన్, నో జస్టిఫికేషన్, నో డినయల్, ఈ పొరపాటు నేను చేస్తున్నాను అని మీరు గుర్తించగలరా? మీరు గుర్తిస్తే మీకు దాని పేరే విద్య. గౌడపాదాచార్యులు మాట అన్నారు, నాకు తల తిరిగిపోయిన మాట అది. నేను ఆ మాట నా మనస్సులో గట్టిగా ముద్రపడిన మాట. జరామరణం ఇచ్చంత అన్నారు. జనులు ముసలివాళ్ళు అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారో తెలుసినా? మేము ముసలివాళ్ళం అవ్వాలి అవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ముసలివాళ్ళు అయిపోతున్నారు. చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసినా? మేము చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని కోరుకుంటున్నారు కాబట్టి చచ్చిపోతున్నారు. జరామరణమిచ్చంత క్ష్యవంతితే. ఇంకో మాట ఉంది మధ్యలో, స్వరూపాత్ క్ష్యవంతితే అని. వీళ్ళు పని కట్టుకుని, అంటే స్వరూపం తెలుసుకోవడం మానేసి పని కట్టుకుని నేను ముసలివాడిని అయిపోతున్నాను నేను ముసలివాడిని అయిపోతున్నాను అని కోరుకుని ముసలిదనాన్ని కోరి 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 ముసలివాడు అయిపోతాడు. ఇప్పుడు
నేను తాతనవ్వాలి, నేను తాతనవ్వాలి, నేను మా అమ్మనవ్వాలి, నేను మా అమ్మనవ్వాలి అంటే అర్థం ఏంటి? నేను ముసలి అవ్వాలనే కదా మరి. అవు, నీ కోరికల్లా ఉంది, మరి నువ్వు ముసలవ్వు. నాకు చావు పుట్టుకొల్లలేవు అని అనుకోవాలా, అని తెలుసుకోవాలా, లేకపోతే నాకు మనవడు కావాలి, మనవడు కావాలని కోరుకోవాలా? నాకు చావు ఉన్నది, నేను పుట్టాను, నాకు చావు ఉన్నది, నాకు మనవడు కావాలి. ఈ రెండు వాక్యాలను బట్టి మీకేం తెలిసింది? నాకు ముసలిధనము కావాలి, చావు కావాలి, రెండు కోరుకుంటున్నట్టే కదా. తర్వాత ఒకడు గోదానం చేస్తున్నాడు. ఎందుకురా అంటే నేను స్వర్గానికి పోవాలి అని గోదానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు చావు కోరుకుంటున్నట్టే కదా. నాకు చావు లేదని తెలుసుకోవాల్సింది పోయి నాకు చావు కావాలి అని కోరుకుంటున్నాడు. మరి చావే వస్తుంది. జరామరణ నిచ్చంత, మీరు భాష్యం అది చూడండి, మాండుక్య కారిక. జరామరణములను వీళ్ళు కోరుకుని జరామరణములను తెచ్చుకుంటున్నారు. తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆ దొంగ వాడు కరుస్తాడు కరుస్తాడంటే ఏమవుతుంది? వాడు కరుస్తాడు. సో ఆ రకంగా నాకు రోగం వస్తుందేమో, రోగం వస్తుందేమో, రోగం వస్తుందేమో అంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. ఇంకా రిటైర్ అయిపోయిన ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందేమో అంటే వచ్చేస్తుంది. కాబట్టి ఆ తాదాత్మ్యము. కాబట్టి ఈ దోషములు ఉన్నాయా లేదా మనలో? ఉన్నాయి. వాటిని గుర్తించటం వితౌట్ కండెమినేషన్, వితౌట్ డినయల్, అండ్ దెన్ ఈ అవేర్నెస్, ఈ తెలివిని మనం బాహ్య వస్తువులతో మొదలుపెట్టాలి, అవుట్వర్డ్ థింగ్స్తో మొదలుపెట్టాలి. దేంతో మొదలుపెట్టాలి? ఇల్లు, వాకిలి, క్షేత్రము. క్షేత్రము అంటే పొలము అని అర్థం. ఇప్పుడు వీడు హైదరాబాద్లో కూర్చుంటాడు, వీడికి ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో 1 ఎకరం భూమి ఉంటుంది, అది నాది అనుకుంటాడు వీడు. ఒక కాగిత మొక్క కూడా ఉంటుంది, అది వీడిదని ఒక కాగిత మొక్క కూడా ఉంటుంది, ఇది నాది అని పెట్టు కూర్చుంటాడు. సరే, ప్రాక్టికల్గా చేసి ఏదో చేస్తారు, తప్పేం కాదు, కానీ ఇది నాది అని అనుకోవడము అది సత్యమా? బాహ్య వస్తువు నాదవుతుందా? ఒక పృథివీ ఖండము నాదవుతుందా? ఇల్లు అనేది, దేహం ఉన్నంతకాలం ఇల్లు ఒకటి అవసరం. దయచేయండి కూర్చోండి. దేహం ఉన్నంత వరకు దానికి నెత్తి మీద రూఫ్ అవసరం, దాన్ని ఎవడో కాదంటలేదు. కానీ ఇల్లు నాది అనే మాట సత్యమా? ఏమంటే ఇవేం మేము పరిశీలించము, ఇవేం చెప్పకండి మీరు. ఇంకేదైనా వేదాంతం చెప్పంటే ఇంకేం వేదాంతం లేదు చెప్పడానికి, ఇదే ఉంది వేదాంతం. ఇల్లు నాది, ఈ వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, ఈ డబ్బు నాది, ఈ భావజాలం ఏదైతే కలదో ఇది సత్యమా అసత్యమా? మరి దీన్ని పరిశీలించితే ఇది తాదాత్మ్యమైంది కదా, అదే అవిద్య. ఈ తాదాత్మ్యాన్ని పరిశీలించి మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు దాన్ని విద్య అంటారు. కాబట్టి సో ముందు వస్తువులతో ఉండే సంబంధాన్ని తెలుసుకోవటం, పరిశీలించుకోవటం, తర్వాత వ్యక్తులతో ఉండే సంబంధాలని పరిశీలించుకోవటం. ఈమె నా భార్య అంటే అర్థం ఏమిటి? నేను ఈమెకు భర్తను. ఆవిడ కాదనదు, కాదనదు, అవునని కూడా అనదు. మీరు గమనించారో లేదో, మరి సంసారాలంటే అలా ఉంటాయి. పైకి అనరా ఏమేను, అలా గుంభనంగా ఉండిపోతారంతే. మీరు దాన్ని బట్టి మీ కంక్లూషన్ మీరు డ్రా చేసుకోవచ్చు. నేను పోతే నీకు కష్టం అవుతుందేమో అన్నాడు అనుకోండి భర్త, నేను పోతే నీకు కష్టం అవుతుందేమో అన్నాడు అనుకోండి, ఆవిడేం మాట్లాడతాం? ఇప్పుడు ఇంతకీ ఎస్ఆర్ లెట్ట లోవర్ లెట్ట, మరి రిలేషన్షిప్స్ అలా ఉంటాయి. అవి మీరు పరిశీలిస్తే నిలబడేవి కావు. కాబట్టి కాబట్టి ఏమిటి, దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు. మానసికంగా ఒక రిలేషన్షిప్పై ఆధారపడ్డము, తద్వారా మనకి బంధమే అవుతుంది, అవతల వాళ్ళకి బంధమే అవుతుంది. ఇది పొరపాటు.
దీని నుంచి మనం బయటపడాలి. ఈ అవేర్నెస్, ఈ తెలివి, ఈ సింహావలోకనము, ఈ పరిశీలనము, ఈ ఆత్మవిచారము, దీనికి విద్య అని పేరు. ఎప్పుడైతే నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెద్దలు, మీరు నా ఆవేదనను మీరు అర్థం చేసుకోగలుగుతారు. మన వాళ్ళు ఏం చేశారంటే, అవిద్యని ఒక దేవత కింద తయారు చేసి పెట్టారు, విద్యని మరో దేవత చేసి పెట్టి దూరం పెట్టేశారు. అవిద్య నీ మెదడులో ఉన్న దెయ్యానికి అవిద్య అని పేరు. నీ మెదడులో దెయ్యం ఒకటి కూర్చుంది, దానికి అవిద్య అని పేరు. నీ హృదయంలో ఒక తెలివి దాగి, నివురు గప్పిన నిప్పు వలె దాగి ఉన్నది, దాని పేరు విద్య. అవిద్యను పైకి తీ, ఈ అవిద్య అనే దెయ్యాన్ని తరిమి కొట్టు. ఇప్పటికెప్పుడు నువ్వు కృతార్థుడవు కావచ్చు. అది ఆ పాఠం. అవిద్యావృతి తాదాత్మ్యే విద్యయైవ వినశ్యత. అందుగురించే నేను చెప్పే వేదాంతం ఇప్పుడు ఇక్కడకు సంబంధించిన వేదాంతం నేను చెప్తా. అంతే తప్ప ఏదో పారాయణలు చేసుకునే వేదాంతం అది నేను చెప్పను. ఇప్పుడు ఇక్కడ నవన్ హియర్. సో ఆ విధంగా అవేర్నెస్ వల్ల నేను మీకు దృష్టాంతం చెప్పాను. ఈ అవేర్నెస్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోకూడదు. ఇట్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఆన్ ది కాంట్రరీ, ఇట్ ఈస్ ది నెగేషన్ ఆఫ్ ది సెల్ఫ్. ఆ స్మాల్ సెల్ఫ్ని నెగేట్ చేయటం ఈ విచారం. ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోరాదు. అలాగే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కాదు. ఇది పర్సనాలిటీని నెగేట్ చేయటం. ఇది పర్సనాలిటీ ఈజ్ ఎ మిత్ అని తెలుసుకోవటం. తెలుసుకుని ఈగోలెస్ అవేర్నెస్, ఈగోలెస్నెస్, అవేర్నెస్ ఆఫ్ ది ఫాల్సిటీ ఆఫ్ ఈగో. ఈగో అహంకారం అనేది దోషము, వ్యక్తిత్వం అనేది కల్పితము, అహంకారము కల్పితము, తాదాత్మ్యం నుంచి వచ్చినది అహంకారం అనేది అని తెలుసుకుని ఆ తాదాత్మ్యాన్ని మీరు తెలుసుకుంటే పోతుంది. అదే దీపం వేస్తే ఇంకా చీకటి ఉండదు. దీపం ఈవేళ వేస్తే చీకటి రేపు పోతుందా? కాదు. ఇప్పుడు వేస్తే దీపం ఇప్పుడే పోతుంది. కాబట్టి ఆ విధముగా ప్రతి అంశంలోనూ మన దోషాన్ని గుర్తుపట్టి, ఎదరవాళ్ళే చెప్పక్కర్లా, మనకే తెలుస్తూ ఉంటుంది, గుర్తుపట్టి ఇది ఇంకొంచెం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా, కొంచెం పెంచండి. ఆ విధంగా గుర్తుపట్టి ఎప్పుడైతే మీరు గుర్తుపడతారో అది అప్పుడు అంతర్ధానమైపోతుంది. విద్యయైవ వినశ్యత నష్ అదర్శనే. వెలుగు వచ్చేప్పటికీ చీకటి ఏమవుతుంది? పటాపంచలు అయిపోతుంది. పటాపంచలు చక్కటి తెలుగు పదం. పటాపంచలు అయిపోతుంది. సూర్యుడు ఉదయించకముందే చీకట్లు పారిపోతాయి. ఉదయించేదాకా కూడా అవి ఉండలేవు. వినశ్యత. మరి అయితే ఈ బుద్ధి ఒకటి ఉన్నది, అది విక్షేపము అని పేరు బుద్ధికి. సూక్ష్మ శరీరము అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చల ఆ చలమైన బుద్ధి యందు చిత్తు యొక్క ఆభాస. ఆ చిదాభాస పడుతూ, చిదాభాస వల్ల బుద్ధికి ప్రకాశం ఉంటుంది. బుద్ధి ప్రకాశాన్ని బట్టి దేహము, జగత్తు ఉంటాయి. ఇది వెంటనే పోతుందా? జ్ఞానం కలగగానే ఇది వెంటనే అంతర్ధానం అయిపోతుందా? అలా వెంటనే అంతర్ధానం అవ్వదు. ప్రారంభం క్షయమయ్యే వరకు అది కొనసాగుతుంది. విక్షేపస్య అంటే తాదాత్మ్యాధ్యాసకి, తాదాత్మ్యాధ్యాస యొక్క స్వరూపం. విక్షేపస్య స్వరూపంతు, తాదాత్మ్యాధ్యాస యొక్క స్వరూపం ఏమిటి? చిదాభాస. ముందు చిత్తు ఆభాస పడాలి. ఆభాస పడ్డ తర్వాత అంటే రిఫ్లెక్షన్ పడాలి, ప్రతిఫలించాలి. ప్రతిఫలించిన తరువాత తాదాత్మ్యం వస్తుంది. దాన్ని బట్టి విక్షేపం వస్తుంది. విక్షేపం అంటే బుద్ధి యొక్క చలనము తన యందు ఆరోపించబడుతోంది. అది తాదాత్మ్యం. బుద్ధి యందు చలనం ఉంటుంది. బుద్ధి యందు సుఖ దుఃఖములోనే ద్వంద్వములు ఉంటాయి. వాటిని తనపై ఆరోపించుకోవడము తాదాత్మ్యం. మీరు తనపై ఆరోపించుకోవడం మానేశారు అంటే విద్య వచ్చి అవిద్యని నశింపజేసింది. కాబట్టి
ఈ బుద్ధి యొక్క వృత్తులు సుఖదుఖాదులు నేను సుఖిని నేను దుఃఖిని అనే ఆరోపము తొలగిపోయినది. మీకు ఫ్రీడమ్ వచ్చేసింది, ఫ్రీడమ్ వచ్చేసింది. కానీ బుద్ధి యొక్క చలనం సాగుతూ ఉంటుంది, బుద్ధి యొక్క విక్షేపం కొనసాగుతూ ఉంటుంది. బయట ఉండే ప్రపంచం దాని దారినది నడుస్తూ ఉంటుంది, బుద్ధి దానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటుంది. ఆ స్పందనలో భాగంగా సుఖము దుఃఖము ఉంటాయి, అవి కొనసాగుతాయి. అవి ఎంతవరకు కొనసాగుతాయంటే ప్రారంభం క్షయమయ్యే వరకు కొనసాగుతాయి. ప్రారంభం క్షయమైన తోడనే పంచభూతాత్మకమైన దేహము పంచభూతాల్లో కలిసిపోతుంది. దేహము పంచభౌతికము, అది పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎలా కలిసిపోతుంది? ఎప్పుడైనా ఎవరైనా పోయినప్పుడు మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లలు చూసి ఉండరు కానీ పెద్దవాళ్ళు చూసే ఉంటారు, ఆ దేహము మట్టి అంశ మట్టిలో కలిసిపోతుంది, నీరు అంశ నీటిలో కలిసిపోతుంది, వాయువు అంశ వాయువులో కలిసిపోతుంది, అగ్ని అంశ అగ్నిలో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశంలో కలిసిపోయే ఉంటుంది. అలా అవుతుంది ఆ దేహం. ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పారేసి వచ్చారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది. పాతిపెట్టి వచ్చారనుకోండి అదే అవుతుంది, కాల్చి వచ్చారనుకోండి అదే అవుతుంది, దేహానికి అదే అవుతుంది. అక్కడికి ఆ స్థూల శరీరం అయిపోయింది. సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ప్రాణము. సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రాణంలో ప్రాణం కలిసిపోతుంది. ఇప్పుడు వాడి ప్రాణము అనంత వాయువులో కలిసినది అని అంటారు. అంటే ఇప్పుడు అనంత వాయువులో కలవాలంటే ఎక్కడికి వెళ్ళి కలవాలి? ఎక్కడికో వెళ్ళి కలిసి బాట అయితే అనంత వాయువు ఎందుకు అవుతుంది? సర్వవ్యాపకమైన వాయువులో ఈ ప్రాణం కలిసిపోయింది. ఇప్పుడు వీడు గాలి విడిచిపెట్టాడండి, అసలు డెత్ అంటే ఏమిటి? పూజ స్వామీజీ చెప్పేవారు డెత్ అంటే ఏమిటో తెలిసిన, గాలి విడిచిపెడతాడు ఇంకా పేల్చాడు అని చెప్పేవారు. ఆయన చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడు వేదాంతం చాలామంది చాలా అంశాలు చెప్పారు, మరి ఈ మాట ఎవరు చెప్పాడు చెప్పలేదు. సో డెత్ అంటే ఏదో హార్ట్ ఆగిపోతుంది ఇదైపోతుంది అది, అలా కాదు. గాలి విడిచిపెడతాడు ఇంకా పేల్చాడు అంటే రాదు. ఈ గాలి ఏమైంది? వాయువులో కలిసిపోయింది. ఏ పార్ట్కి ఆ పార్ట్ కలిసిపోతుంది, దేహం అయిపోయింది. ప్రాణమేమో సర్వవ్యాపకమైన వాయువులో కలిసిపోయింది. ఇంకా సూక్ష్మ శరీరం ఉంది, అది అఖండ సూక్ష్మ శరీరంలో హిరణ్య గర్భుల్లో కలిసిపోతుంది. ఈ పని అయితే దీన్ని విదేహముక్తి అంటారు. ఈ విదేహముక్తి ఎప్పుడు కలుగుతుంది? ప్రారంభం నశించిన తర్వాత కలుగుతుంది. అంటే ఇంకో 25 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకుతాడు, ఆ తర్వాత ఆ దేహం పోతుంది. కానీ ప్రస్తుతంలో వాడికి విద్య చేత ఆ విద్య నశించినది. తెలిసింది కదండి, ఒకసారి అర్థం చెప్తాము. అవిద్యావృతి తాదాత్మ్యే, అవిద్య వలని ఆవరణము అనగా సత్యము కప్పివేయబడుట మరియు తాదాత్మ్యము అనగా అనాత్మతోడి మమేకమగుట అనే ఈ రెండు విద్య ఏవ విద్య చేత మాత్రమే వినశ్యత నశిస్తాయి. తూ కానైతే విక్షేపస్య చలనాత్మకమైన బుద్ధి యొక్క స్వరూపం, స్వరూపమైన చైతన్య ప్రతిఫలనము ప్రారబ్ధక్షయం, ప్రారబ్ధకర్మ యొక్క క్షయమును ఈక్షతే అపేక్షించుచున్నది. కొంచెం జటిలంగా ఉంది ఆ వాక్యాన్వయము, దాని యొక్క భావము కొంచెం జటిలంగా ఉన్నమాట. వాస్తవం శ్లోకం చూసిన వెంటనే అది తక్కువని వచ్చేసిట్లా లేదు, కానీ మరి నేను వివరించిన తర్వాత సరళంగా లేదా? మరి అదే సంగతి. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాంజగు లోకాయతః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః
కోటస్థాది శరీరాంత సంఘాతస్య ఆత్మతాం జగుః లోకాయతః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః. పదచ్ఛేదం చేస్తున్నాం కదా, లోకాయతాః పామరాః చ ప్రత్యక్షాభాసం ఆశ్రితాః. ఇప్పుడు ఈ లోకంలో జనులు ఉన్నారు, సామాన్య జనులు. వాళ్ళని ఏమంటారంటే పామరులు అని అంటారు. ఈ పామరులను గురించి ఆయన ఓ మహాత్ములు ఏమని చెప్పారంటే, మనం డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, ఈ డబ్బు సంపాదించే దారిలో వచ్చే ఆటంకాలను అధిగమించడం కోసం దేవుడికి పూజలు అవి చేసుకోవాలి, భోగాలు కావాలన్నప్పుడు కూడా దేవుడికి పూజలు అవి చేసుకోవాలి. వీళ్ళకి పామరులు అని పేరు. ఇప్పుడు పామరులు లోకంలో ఎంతమంది ఉంటారు? అందరూ వాళ్ళే, అందరూ వాళ్ళే. ఏమిటో చిత్రంగా ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి కర్మకాండాది చూస్తుంటే ఒకప్పుడు చాలా చిత్రంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామికి రమాదేవితో కళ్యాణము బాగుంది. ఆ కళ్యాణంలో సీతారాములు పెద్దలు. అదేలాగా, అది ఎలాగేమిటయా, సీతారాములు ఉన్నారు కదా, ఉన్నారు. సత్యనారాయణ స్వామికి రమాదేవితో కళ్యాణము, అది ముందుగా ఉంది. ఆ కళ్యాణంలో వీళ్ళు పెద్దలు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో పెద్దలు రారు, అవును, కరెక్టే కదా. అందరికీ నచ్చింది అది. మరి ఎవడో ఒకడికి నచ్చలేదంటే వాడు ఉలిపి కట్టేవాడు, అంచేత వాడికి నచ్చలేదు అది. ఆ నచ్చని వాడి సమస్య ఏమిటంటే, అదేమిటి, సీతారాములు వేరు, రమాసహిత సత్యనారాయణ స్వామి వేరునా, ఒకటేనేమో, వారి పెళ్లిలో వీరి పెద్దలు, వీరి పెళ్లిలో వారి పెద్దలు, ఏమిటబ్బా ఇదంతాను, కొంచెం విడ్డూరంగా ఉందే అని ఒకడు అనుకుంటాడు. వాడికి పేరేమిటి, ఉలిపి కట్టే. వాడు ఒకడు ఉంటాడు అలాంటి వాడు. వాడి ప్రారంభం అలా ఉంది కాబట్టి వాడు ఉంటాడు. వీళ్ళందరూ చక్కగా కళ్యాణము, బాజాలు, భజంత్రీలు, పట్టు పట్టు వస్త్రములు, పట్టు వస్త్రములు, పట్టు తప్ప ఇంకా తక్కువ పనికి రాదు. ఆ పట్టు వస్త్రములు ఇప్పుడు దేవుడికి, వధువుకి, వరుడికి పట్టు వస్త్రములు తిరుపతి దేవస్థానం వాళ్ళు వధువుకి వరుడికి పట్టు వస్త్రములు సమర్పించినారు. ఎంత ఖరీదు ఉంటుందంటారు ఆ రెండు పట్టు వస్త్రములు? రెండేమి, పంచాకండువా దేవుడికి, చీరా ఇతరము అమ్మవారికి, మొత్తం అంతా కలిపి పట్టు వస్త్రములు తిరుపతి దేవస్థానం వాళ్ళు కంచిలో కొనిపించి సమర్పిస్తారు కదా. ఎంత అవుతుంది, ఎంత అవుతుంది ఖర్చు? 100,000 రూపాయలు అవుతుందా? అంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ దేవస్థానం ఈ పట్టు వస్త్రాలని కొని ఇంకో దేవస్థానానికి ఇస్తుంది. ఆ దేవస్థానం వాళ్ళు దేవుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ పట్టు వస్త్రాలు ఏమవుతాయి? వాట్ ఈజ్ ఆల్ దిస్? ఆ రకంగా ఈ దేవస్థానం, ఆ దేవస్థానం, ఆ దేవస్థానం, ఆ దేవస్థానం, ఆ దేవస్థానం అని 6-7 దేవస్థానాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఇప్పుడు 6-7 లక్షల రూపాయలు అంటే పెళ్ళిళ్ళలో చదివింపులు ఉంటాయి చూడండి. పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుక్కి మేనత్త 150 రూపాయలు చదివించింది, మేనత్త పేరు చెప్పి, మేనమావ గారి కొడుకు 200 రూపాయలు చదివించాడు అని అలా చదివింపులు. పెళ్ళిలో 6 పట్టు వస్త్రాలు వచ్చాయి, ఒక్కొక్కటి 100,000 పైచర్లు చొప్పున ఉంటుంది. ఇప్పుడు ఈ 6 లక్షల ఖరీదైన పట్టు వస్త్రాలు అక్కడ పెట్టారు, వీటిని ఏం చేస్తారు? అంత సొమ్ము ఖర్చు పెట్టారే, ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధమైన ఖర్చు ఆవశ్యకమా? అది యోగ్యమైన ఖర్చేనా? అది శాస్త్రీయమేనా అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడి పేరేమిటి? ఉలిపి కట్టే.
చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటుండే మధ్యలో ఈ పిచ్చి ప్రశ్నలు ఏమిటి అని ఉలిపి కట్టే అని అంటారు. కాబట్టి లోకము ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్క మాట ఇన్ని మాటలు ఎలా పామరాహ, ఇంకంతకంటే తిట్టాలా కొట్టాలా పట్టుకునే పామరాహ. అటు ఇటు సంసారంలోనూ పీకల దాకా మునుకుంటారు, దేవుణ్ణి పట్టుకుని కూడా సంసారంలోకి లాగే ప్రయత్నమే చేస్తారు తప్ప తాము దేవుడి పేరు చేత ఉద్ధరింపబడాలనే ప్రయత్నము చెయ్యరు పామరాహ. ఈ పామరులు దేన్ని ఆశ్రయిస్తారో తెలుసిన, ప్రత్యక్షాభాసం ఆశ్రితాహ, ప్రత్యక్షాన్ని ఆశ్రయిస్తారు. అంటే కంటికి ఆభాసం అంటే హేత్వాభాస, అంటే ఫాల్స్హుడ్ అని అర్థం. విద్యారణ్యస్వామి యొక్క కవిత్వం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ చిదాభాస దగ్గర ఆభాస అర్థం వేరు, ఇక్కడ ప్రత్యక్షాభాస దగ్గర ఆభాస అర్థం వేరు. అక్కడ చిదాభాసలో ఆభాస అంటే ప్రతిఫలనము అని అర్థం, ఇక్కడ ప్రత్యక్షాభాస అంటే ప్రత్యక్షమనే హేత్వాభాస. హేత్వాభాసలను ఉన్నాయి అంటే అవి హేతువులుగా కనపడతాయి కానీ హేతువులు కావు. అక్కడ పాముందిరా అంటాడు, అదేమిట్రా పాము ఏమిట్రా, అక్కడ పాము లేదు, నేను ఇప్పుడే వచ్చాను అక్కడ పాము లేదు అంటే నేను చూశాను అంటాడు. ఏమండి ఇప్పుడు వాడు చూడడము పాము ఉండుటకు హేతు అంటాడు వాడు, అది హేతువా హేత్వాభాసయా? హేత్వాభాస హేతువు కాదు. నేను మీకు ఒక కథ చెప్తా, మీరు జరిగిన కథ చెప్తా. జరిగిన కథ ఇది, కల్పితమని మీరు అనుకోద్దు. ఒకడు పల్లెటూళ్ళలో సాయం సంధ్య అయిన వెంటనే ఆ మసక చీకటిలో, మీకు కథ అప్పుడే తెలిసిపోయింది నేను చెప్పి ఆ ధోరణిని బట్టి, చేను గట్టంపట, వరి చేను గట్టు ఉంటుంది సన్నటి గట్టంపట నడిచొస్తున్నాడు. నడిచొస్తుంటే వాడిని పాము కరిచింది, త్రాచు పాము కరిచింది, నల్ల త్రాచు కరిచింది. వెంటనే వాడేం చేశాడంటే, చక్కగా నడిచి వస్తున్నవాడు పాము కరిచింది బాబోయ్ అని కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ గ్రామానికి వచ్చేసాడు. గ్రామం 1 కిలోమీటర్ దూరంలో ఉంది, పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చేసాడు. వచ్చేసి పడిపోయాడు. ఈ లోపల ఈ కేకలు విని నలుగురు పోకుపడి వీడిని చేతులు పట్టుకుని గుంజాకావిడి వేసి వీడిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. గ్రామంలో పాము మంత్రం వేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఇంకొకడు ఆయన దగ్గరికి వీళ్ళు మోసుకుపోతూనే మరొకడు పురమాయించాడు, అరే గరిక పరకలో 10 వేప కొమ్మ ఒకటి పట్టుకుండ్రా అని. సరే ఈయన్ని మోసుకెళ్ళి పాము మంత్రగాడి దగ్గర పారేశారు, తీసుకెళ్ళి అక్కడ కోలేశారు. వీడు నిలబడలేడు, పడిపోయాడు కదా, మనం పాము బాగా విషం అప్పటికే ఎక్కేసింది. ఈ లోపల గరిక పరకలోనూ వేప కొమ్మ వచ్చేసాయి. మంత్రగాడు లోపల ఉన్నాడు. అయా మంత్రగాడు గారు వచ్చేసింది, వీడు పాము కరిచేసిందండి అని వీళ్ళేమో గగ్గోలు పెట్టేస్తే ఆయన సావకాశంగా బయటకు వచ్చాడు. ఆయన కంగారు పడ్డు, వీళ్ళు కంగారు పడ్డారు కదా అని ఆయన సావకాశంగా బయటకు వచ్చాడు. ఎరా వీడి పేరు సుబ్బడు, ఎరా సుబ్బడు ఎక్కడ కరిచింది పాము అంటే, అయ్యా ఇగో ఈ బొటరవేలు దగ్గర కరిచిందండి, మడవ దగ్గర కరిచిందండి, అక్కడ కాటు ఉన్నది, నీకు పాము విషం ఎంతవరకు ఎక్కిందిరా, మోకాల వరకు ఎక్కిందా, తొడ వరకు ఎక్కిందా, నడుము వరకు ఎక్కిందా, భుజం వరకు ఎక్కిందా అని అడిగాడు. ఆయన అడిగితే వీడు కిందకి పైకి చూసి భుజం వరకు ఎక్కింది సార్ అని చెప్పాడు. అయితే భుజం వరకు ఎక్కిందనేప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పై ప్రాణాలు పైన పోయాయి, ఇంకా తలకెక్కడము లేకపోతే హృదయానికి గుండెకాయకి ఎక్కడానికి ఎక్కువ టైం లేదు, పోతాడు ఎప్పుడో. ఆయన ఏం చేశాడంటే ఈ లోపల వేప కొమ్మ వచ్చింది, అరే లోపల నుంచి పచ్చిమిరపకాయ ఒకటి పట్టుకుంటాను, ఎండు మిరపకాయ మిరపకాయ పట్టుకొచ్చారు. వీడు నోటంపట అప్పుడే భుజం వరకు ఎక్కింది కదా విషం, నొరగొస్తుంది, బాగా ఎక్కేస్తుంది విషం అని తెలిసిపోతూనే ఉంది అందరికీను, మంత్రగాడు గారు కూడా తెలిసినది. సో ఈ లోపల మిరపకాయ పట్టుకొచ్చారే, మిరపకాయ నవలరా అని మంత్రగాడు ఇచ్చాడు. వీడు మిరపకాయ నవ్విలాడు, ఎలా ఉందిరా అని అడిగాడు, తీయగా ఉందని చెప్పాడు. ఆయన మంత్రం వేయడం ప్రారంభించారు. ఏమండి ఇది ఒకవైపు జరుగుతుండగానే
ఒకతను ఎరా ఎక్కడ కరిచిందిరా పామని ఆ వీడు గగ్గోలు పెట్టుకుంటూ వచ్చినప్పుడే అడిగాడు, ఎక్కడ కరిచిందిరా పామని. ఆ ఫలానా గట్టు మీద కరిచిందని చెప్పాడు వీడు. వాడు మంత్రగాడి దగ్గరికి రాలేదు అతను, అతను ఆ గట్టు దగ్గరికి వెళ్ళాడు, బ్యాటరీ లైట్ పట్టుకుని వెళ్ళాడు. అప్పటికే చీకటి పడుతుంది, బ్యాటరీ లైట్ వేసి ఆ గట్టుని పరిశీలిస్తే ఈ సైకిల్ టైర్ తెగిపోయిన టైర్ ఉంటుంది చూడండి, పాత టైర్ ముక్క అది పడుంది, దానికి ఇనప తీగ ఉంటుంది అది గుచ్చుకుంది వీడికి. ఆ టైర్ పట్టుకొచ్చాడు ఆయన, ఆ చేతితో పట్టుకుని ఆయన వచ్చాడు. ఇక్కడ ఈయన మంత్రం వేస్తున్నాడు, వీడికేమో బాగా ఎక్కుతోంది విషం, మురగొస్తుంది, మిరపకాయ తీయగా ఉంది. వాడు ఆ టైర్ పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి వాడు రావడం రావడం పాము లేదు ఏమీ లేదు, ఈ టైరు ఇనప ముక్క గుచ్చుకుంది వాడికి, ఎదిరా చూడరా ఎక్కడరా, ఆ మడప దగ్గర ఈ ఇనప ముక్క గీరుకుంది అదే గుచ్చుకుంది, పాము కాదు ఇది, ఇదేనా నిన్ను కరుస్తే ఇదే కలిసిందని చెప్పాడు. ఆ మంత్రగాడు మాట్లాడకుండా పిల్లిల లోపలికి వెళ్ళిపోయి తలపేసుకున్నాడు. అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు, ఎరా భుజం దాకా ఎక్కిందన్నావు కదరా అని అడిగాడు. అంటే వీడు మళ్ళీ చూసి ఇప్పుడు దిగిపోయింది సరే చెప్పాడు, నురగ ఆగిపోయింది, నాకు అర్జెంటుగా మంచినీళ్ళు కావాలన్నాడు వీడు. ఎందుకులో ఇప్పుడు అర్జెంటుగా మంచినీళ్ళు లేడు, దాహం వేస్తూ ఉంటే దాహం కాదండి నోరంతా మండిపోతోంది కారం అని చెప్పాడు. అప్పుడు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, అది తాగాడు, పాము లేదు ఏమీ లేదు. ఇది జరిగిన కథ, ఒకసారి జరగడం కాదు, భారతదేశంలో ప్రాచీన గ్రామాల్లో నెలకోసారి చొప్పున ప్రతి చోట ప్రతి గ్రామంలోనూ ఇదే కథ పునరావృతం అవుతూ వచ్చింది. పావు మంత్రం అనేది ఇట్స్ ఎ బ్లఫ్, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. ఎవరికి చెప్తారు మీరు, టు హోమ్ యూ విల్ టెల్? పాము మంత్రం ఏమిటండి, వీటి తలకాయ పాము అలా విషం ఎక్కితే మంత్రం వేస్తే తగ్గిపోతుందా, ఏదో మందో మాకో ఏడవాలి కానీ ఆ విధంగా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, కేవలం ఈ బ్లఫ్ వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాడికి నూటంబట్ నొరగ ఎందుకు వచ్చింది, బ్లఫ్ వల్ల వచ్చింది. మిరపకాయ తీయగా ఎందుకు ఉంది, బ్లఫ్ వల్ల ఉంది. బ్లఫ్కున్న బలం ఎంతటిదో మీకు నేను చెప్తున్నా, బ్లఫ్కున్న బలం అంతటిది. యూ డోంట్ నో ది పవర్ ఆఫ్ బ్లఫ్. కాబట్టి ఆ బ్లఫ్ పోవడానికి ఏం కావాలి, విద్య కావాలి. కాబట్టి ప్రత్యక్షాభాస మాశ్రితాహ, ప్రత్యక్షము వాడి కంట వాడు కంటితో చూశాడు, అది కరిచింది, కాలు మడమ దగ్గర గీత ఆ కాటు పడింది, దాని కోర గుచ్చిన కాటు గీత మడమ దగ్గర పడింది, విషం పైకి ఎక్కింది, నూటమన్నరకు వస్తుంది, మిరపకాయ తీయగా ఉంది. ఇంతకంటే మీకు ప్రత్యక్షం ఏం కావాలి, ఇంతకంటే సాక్ష్యం కావాలా, అక్కర్లేదు, ఇంత సాక్ష్యం కాదా, కాదు. ఇదంతా కూడా ప్రత్యక్షము ప్రమాణము కాదు, అదే ఆభాస. ఇది పామరుల యొక్క ప్రత్యక్షం ఇలా ఉంటుంది, పామరుల యొక్క ప్రత్యక్షం ఇలా ఉంటుంది. పామరుల యొక్క ప్రత్యక్షానుభవములు అన్నీ తప్పే. ఇప్పుడు వీడు సఫారీ సూట్ వేసుకుని పాట్ బెల్లి ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, సఫారీ సూట్ వేసుకుని పెళ్ళికి వెళ్ళి అక్కడ బఫేలో అన్నీ తిని వస్తాడు. తినొచ్చి నేను సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని సంతోషపడతాడు. అది ప్రత్యక్షమా ప్రత్యక్షాభాసయా? అది ప్రత్యక్షాభాస కదా. దీనికి స్త్రీకి చెప్పండి, పురుషుడికి చెప్పాను నేను, అస్తమానం స్త్రీ అంటే బాగుండదని పురుషుడికి చెప్పారు. మళ్ళీ ఇంక మా మాట ఎందుకు, స్త్రీకి చెప్పండి, ఉన్న ఆభరణాలన్నీ పెట్టుకుని పట్టుచీరలు కట్టుకుని ఆ పట్టుచీరలు నడుస్తుంటే రెప 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 లేకపోతే చెర 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 సౌండ్లు చేసుకుంటూ ఆ పెళ్లికి వెళ్ళి అక్కడ వీళ్ళతోటి వాళ్ళతోటి ఆ కాకమ్మ కబుర్లు ఏవో నాలుగు ఆడి వీళ్ళని వాళ్ళని తిట్టుకుని వాళ్ళు తమ వాళ్ళ తిట్లని తాము పొంది అక్కడ భోజనం ఆరు అనారోగ్యకరమైన భోజనం తిని రాత్రి రెండింటికి ఇంటికి వచ్చి మొన్నాడేమో నిద్రలేక బాధపడ్డారనుకోండి, అదంతా
ప్రత్యక్షమా ప్రత్యక్షాభాసయాది, మేము చాలా ఘనకార్యం చేసుకుని చేసినాము అని అనుకుంటారు. అది ప్రత్యక్షమా ప్రత్యక్షాభాసయ? ప్రత్యక్షమేం కాదు, అంతా కూడా ఫాల్స్హుడ్. ప్రత్యక్షం అనే పేరుతో చలామణిలో ఉండే ఫాల్స్హుడ్, దానిని ఆశ్రయించి ఉంటారు పామరులు. పామరులు అదే ఇక లోకాయతుకులని ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళు పండితులు. వీళ్ళ పాండిత్యం ఏమిటి? ప్రత్యక్షమే ప్రమాణము సత్యము, కంటికి ఏది కనపడుతుందో అదే సత్యము, కంటికి కనపడనిది సత్యము కాదు అని వాళ్ళు సిద్ధాంతం చేశారు. ఆ తప్పు సిద్ధాంతం. ఎందుకంటే ప్రాణము లైఫ్ కంటికి కనపడుతుందా? కనపడదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్న హాస్పిటల్సు, డాక్టర్లు, రీసెర్చ్ అంతా దేనికోసం? ఆ ప్రాణాన్ని పరిరక్షించడం కోసమే. ఆ ప్రాణానికి ప్రత్యక్షంగా కనపడేది కానే కాదు. మనస్సు కంటికి కనపడుతుందా? కనపడదు. కానీ మనస్సు గురించి బోల్డ్ సైన్స్ ఉన్నది, అదంతా అనుమాన ప్రమాణగమ్యమే. కాబట్టి కేవల ప్రత్యక్ష ప్రమాణము అని పట్టుకుని ఉన్న లోకాయతికులు కూడా వాళ్ళ యొక్క నిశ్చయములు, నిర్ణయములు అవి కూడా హేత్వాభాస దూషితములే అవుతాయి. ఇది పరిస్థితి. అంటే మెటీరియలిస్ట్స్ వీళ్ళు లోకాయతికులు అండ్ పామరులు. పామరులకి లోకాయతికులకి తేడా ఏమిటో తెలుసునండి? పామరులు పండితుల వలె పోజు కొట్టరు, పోజు పెట్టరు. అలాగే లోకాయతికులు పండితుల యొక్క భాషను మాట్లాడుతూ వాళ్ళు ఉంటారు. దీన్నే పూజ స్వామిజీ ఏమన్నారంటే ఫిలాసఫైజింగ్ ఎన్ ఎర్రర్ అని అన్నారు. ఒక దోషాన్ని తీసుకుని దానికి ఫిలాసఫీ రంగు పులమడం, ఫిలాసఫీ వేషం వేయటం. సో బుట్టబొమ్మకి అలంకారాలు చేసినట్టు. బుట్టబొమ్మకి అలంకారం చేస్తే మీరు పట్టుచీర కట్టి దానికి ఒళ్ళంతా బంగారపు నగలు పెడితే బుట్టబొమ్మ నిజమైన మనిషి అయిపోతుందా? అయిపోదు. సో ఆ విధంగా పామరులు లోకాయతికులు వీళ్ళు పట్టుకునే ప్రత్యక్షము అది సత్యము కానే కాదు, అది ఆభాసయే. వీళ్ళందరూ ఏమని నిశ్చయం చేసుకున్నారంటే ఈ దేహమే ఆత్మ అని ఒకడు నిశ్చయం చేశాడు. సంఘాత, ఈ దేహము, దేహము ఒక్కటియా అనేకమా? అనేకం. ఇప్పుడు ఈ కారు నాది అని అన్నాడు. ఈ కారు నాది అంటే కారు నాది అన్నప్పుడు కారు అనేది ఒక ఐటెం ఉంటే అది నాది అని వీడు అంటాడు. కారు అనేది ఏది చూపించు నువ్వు? దీని మీద ఒక ఫిలాసాఫికల్ డిస్కషన్. నాకు దేన్ని పడితే దాన్ని పీకే శక్తి ఉందనుకోండి, నేను ఆ కారు నాది అని వీడు అన్నాడు అనగానే నేనేం చేశానంటే ఆ ముందు చక్రం పీకి ఇది కారా అని అడిగాను. కాదు అన్నాడు. ఇంకో చక్రం పీకి ఇది కారా? కాదు. మిగతా చక్రాలు పీకి ఇది కారా? కాదు. స్టీరింగ్ వీల్ పీకి ఇది కారా? అది కాదు. సీట్లు పీకేసి ఇది కారా? అది కాదు. డోమ్ పీకి ఇది కారా? ఇది కాదు. ఆఖరికి ఇంజిన్ ఓడ పీకి ఇది పోనీ ఇదేమైనా కారా? అది కాదు. చాసిస్ ఉంది అది కారా? అది కాదు. మరి కారు ఏది? ఎక్కడుంది కారు? కారు అంటూ ఏమీ లేదు, సంఘాతమే ఉన్నది. ఇక్కడే నైయాయికులకు వేదాంతులకు పెద్ద తేడా. ఈ అంశంలోనే బౌద్ధులు వేదాంతులు ఒకే మార్గాన్ని ఆశ్రయిస్తారు. ఆ సిద్ధాంతం ఏమిటంటే అవయవ విలక్షణమైన అవయవి లేదు అని బౌద్ధులు వేదాంతుల యొక్క సిద్ధాంతం. వాళ్ళిద్దరికి సమానమైన సిద్ధాంతం. అవయవ విలక్షణమైన అవయవి కలదు అని నైయాయికుల యొక్క సిద్ధాంతం. ఆ నైయాయిక సిద్ధాంతం తప్పది. అవయవ విలక్షణమైన అవయవి లేనే లేదు. కాబట్టి ఇక్కడ దేహము అనేది ఏమీ లేదు. ఇప్పుడు కారు దృష్టాంతం చెప్పానే, కారు అనేది ఏమీ లేదు, కేవలము ఒక సంఘాతము గలదు. అలాగే ఇక్కడ దేహం అనేది ఏది లేదు, సంఘాతము మాత్రమే గలదు. దీని మీద వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, కాదయా నువ్వు కారు లేదని నువ్వు అన్నావు, నువ్వు నడిచి వెళ్ళాలి లేదా బస్సు ఎక్కి వెళ్ళాలి,
ఆ కారు నాది అన్నవాడు కారు ఎక్కి వెళ్తాడు, మరి తేడా ఉందా లేదా అని అంటాడు. అంటే నేనంటాను తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ప్రత్యక్షాభాసం ఆశ్రితాహ. నేనేమంటానంటే తేడా లేదని చెప్తాను. పైగా నువ్వు అనుకుంటున్న తేడా అసలే లేదు. కారు ఎక్కి వెళ్ళినవాడు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, నడిచి వెళ్ళేవాడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి తేడా ఉందని అనవద్దు. తర్వాత ఇంకో మాట, వీడు కారు ఎక్కి వెళ్ళినా కూడా అది కారు కాదు. వాడు సంఘాతాన్ని ఎక్కి వెళ్ళాడే తప్ప కారు ఎక్కి వెళ్ళలేదు. ఎందుకని? కారు లేదు, కారు అనేది ఏమీ లేదు, అక్కడ సంఘాతమే ఉన్నది. అది ఆ సంఘాతమును కారని భ్రమపడి అది నాది అని భ్రమపడి వాడు ఉన్నాడు. వాస్తవంలో అది అది కారు కాదు, అది వాడిది కాదు, రెండూ తప్పే. అంటే పామరులు అలా ఉంటారు, కారు ఎక్కి వెళ్ళడం తప్పు కాదు, ఇది కారు ఒక వస్తువు అనుకోవడం తప్పు, నాది అనుకోవడం తప్పు. కాబట్టి ఇది ఈ కారు దృష్టాంతం. కారు కారు మీద పాఠం కారు మీద కాదు, పాఠం దేహం మీద. దేహము కారు వంటిది, శరీరం రథమేవతు. దీన్ని రథంతో పోల్చారు. రథానికి చక్రాలు ఉంటాయి, కాడి ఉంటుంది, ఏవేవో ఉంటాయి రథానికి, అలాగే గుర్రాలు ఉంటాయి. అలాగే ఈ శరీరము రథం, శరీరం రథమేవతు. ఈ శరీరము దీన్ని కారు వలే ఒక సింగిల్ ఐటమ్ అని అనుకోవడం పొరపాటు, నాది అనుకోవడం పొరపాటు. వీళ్ళు నాది అని కూడా కాదు నేను అని అనుకుంటారు. సంఘాతస్య ఆత్మతాం జగుహు. లోకాయుతికులు పామరులు కూడా ఈ దేహమే ఆత్మ అని చెప్తారు, అని చెప్తారు. జగుహు అంటే కీర్తిస్తారు కూడాను, పైగా పాటలు పాడతారు దాని మీద, ఊరంతా మైకు పెట్టి ప్రచారం చేస్తారు ఈ దేహమే ఆత్మ అని. జగౌ జగతు జగుహు కీర్తిస్తారు. అలాగా ఒకసారి చెప్పి ఊరుకోరు, 100 సార్లు చెప్తారు. సంఘాతస్య ఆత్మతాం జగుహు. ఇంకా ఇంకా ఆది శబ్దం ఉందిగా, ఆది శబ్దం ఒకటి ఉంది కదా, దేహమే శరీరమే శిథిలమైపోతూ ఉన్న శరీరమే ఆత్మను ఒకడన్నాడు. దానికంటే కొంచెం సూక్ష్మమైన మనస్సు ఆత్మను ఇంకొకటి అంటాడు, బుద్ధి ఆత్మను ఇంకొకటి అంటాడు, అహంకారం ఆత్మను ఇంకొకటి అంటాడు, కూటస్థ చైతన్యమే ఆత్మను ఇంకొకటి అంటాడు. కూటస్థ చైతన్యము లేక సాక్షి చైతన్యము కూడా ఆత్మ కాదు. అది ఇది ద విండో టు ది ఆత్మ, నాట్ ఆత్మ. ఆత్మ కూటస్థ చైతన్యం అంటే కేవల దేహమునకు పరిమితమై ఉండే చైతన్యం, ఆత్మ అది కాదు. ఇప్పుడు ఘటాకాశము యొక్క ఆత్మేమిటి? ఘటం ఎంత ఉందో అంత ఆకాశమా? కాదు. ఘటాకాశము యొక్క ఆత్మ సకల పరిచ్ఛేదములకు అతీతమైన మహాకాశమే. కాబట్టి కూటస్థ చైతన్యము ఆత్మ అనేది కూడా ఒక ఫైనల్ స్టెప్ ఇన్ ది రియలైజేషన్, సర్వాత్మ రియలైజేషన్. కూటస్థాత్మ రియలైజేషన్ కాదు, కూటస్థాత్మ రియలైజేషన్కి ఒక్క అడుగు ముందు, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది సెల్ఫ్ రియలైజేషన్. సర్వాత్మయే సత్యము. కాబట్టి కూటస్థాత్మ అది ఆత్మనొకడు, బుద్ధి ఆత్మని మరొకడు, అహంకారమే ఆత్మని మరొకడు, దేహమే ఆత్మని మరొకడు. ఈ విధంగా ఈ వాదులు అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా తప్పు. పామరులు కూడా అలాగే అనుకుంటారు. పామరులు మీరు చెప్పండి, నేను ఈ మధ్యన ఆరోగ్యంగా లేను అన్నాడు. ఆ నేనుకి అర్థం ఏమిటి? శరీరము. నేను ప్రతిరోజు బాగా వేగంగా నడుస్తున్నాను అన్నాడు. దానికి అర్థం ఏమిటి? నేనుకి అర్థం ఏమిటి? కాళ్ళు అని అర్థం. నేను వంట వండుతున్నాను అంటాడు. నేనుకి అర్థం ఏమిటి? చేతులు అని అర్థం. నేను చూపు చూస్తున్నాను, ఇవన్నీ చూస్తున్నాను అంటే నేనుకి అర్థము కళ్ళు అని అర్థం. నేను ఆస్వాదిస్తున్నాను అంటే నేనేదైంది? జిహ్వ అయినది. నేను సుఖిస్తున్నాను దుఃఖిస్తున్నాను అంటే నేనేమైంది? మనస్సు అయింది. నేను తెలుసుకుంటున్నాను పండితుడను
అంటే నేనేమైంది? బుద్ధి అయింది. నేను కర్తను భోక్తను అంటే నేనేమైంది? అహంకారమైనది. ఇంతకీ ఏది నేను? ఏదైనా వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా? ఏది నేను అంటే ఒక ఆయన చెప్పాడు, ఇవేమీ నేను కాదండి, ఫలానా సుబ్బమ్మ గారి భర్తను నేను, అది ఖాయం అని చెప్పాడు. పోనీ అదే నేనంటే అదే నేను. ఇది పూజ్య స్వామీజీ గారి, పూజ్య స్వామీజీది, ఇది నా స్వంతం కాదు, ఇది అది ఖాయం, దట్ ఈస్ ది ఫైనల్. ఇస్ దట్ ద ట్రూత్? ఇస్ దట్ ది మీ? నో. కాబట్టి లౌకికులు ఎలా ఉంటారంటే, వీళ్ళ ఆత్మ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది, వ్యవస్థ ఉండదు. వాటిల్లో ఒక వ్యవస్థ చేసి ఆర్గ్యుమెంట్ చేసేవాడు లోకాయతికుడు. వాళ్ళు ఫిలాసఫర్స్, ఫాల్స్హుడ్ బేసిస్, వీళ్ళు పామర్లు. ఈ విధంగా వీళ్ళు ఏది ఆత్మ కాదో అది ఆత్మ అని కీర్తిస్తూ ఉంటారు. ఏమన్నా వేదాంతంలో ఇది మా సిద్ధాంతము అని చెప్పేదానికంటే ఈ సిద్ధాంతములు తప్పు అని చెప్పి గోళ ఎక్కువ ఉంటుంది. అది ఆ వేదాంతం సబ్జెక్ట్ అలాంటిది, దాని లక్షణం అటువంటిది. సో ఇక్కడ అన్నీ నో 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 నోయే ఉంటాయి. ఇక్కడ ఇమ్మిగ్రేషన్లో వాడు కాగితం ఇస్తాడు, ఆ కాగితంలో ఆరు ప్రశ్నలు ఉంటాయి, ఆరు ప్రశ్నలకి సమాధానం ఏముంటుంది? నో అని ఉంటుంది. అంచేతనే ఈ మధ్యన వాళ్ళు నో టు ఆల్ అనే ఒక కేటగిరీ ఒకటి ఎక్స్ట్రా పెట్టాడు. ఎందుకంటే ఆరు సార్లు నో అని విసిగెత్తినప్పుడు నో కింద ఉంటుంది, అది నో టు ఆల్. అది ప్రెస్ చేసేస్తే గొడవ వదిలిపోయింది. ఈ వేదాంతం అలా ఉంటుంది. కాబట్టి మీరు ఎవటిరా ఈయన ఎప్పుడు పాఠం చెప్పినా ఇది కాదంటాడు అది కాదంటాడని మీరు అలా అనుకోకూడదు. వేదాంతం ఇలాగే ఉంటుందని అనుకోవాలి తప్ప. ఇప్పుడు అర్థం చెప్దాం దానికి. ప్రత్యక్షాభాసం, ప్రత్యక్షమనే హేత్వాభాసను అనగా తప్పు హేతువును ఆశ్రితాః ఆశ్రయించిన లోకాయతాః భౌతికవాదులు పామరాశ్చ అలగా జనము కూడా. అలగా జనము అనొచ్చా? అనొచ్చా? పామర జనము కూడా. చూడండి, ఒక చోట ఏవేవో మాటలు చెప్పారు, ఏవేవో విషయాలు ఏవో ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పారు. అరగంట సేపు ప్రసంగాలు ఏవేవో చేశారు నలుగురు. నన్ను అడిగారు ఎలా ఉన్నాయి ప్రసంగాలు అని. అంటే నేలబారుగా ఉన్నాయి అని చెప్పాను. అంటే నా అభిప్రాయం ఆ చెప్పిన వ్యక్తులు తక్కువ ధనవంతులు, బీదవాళ్లనో తక్కువ కులం వాళ్ళనో అలాంటిది ఏమీ కాదు. నేలబారుగా ఉన్నారంటే నా అభిప్రాయం అలా అనుకున్నారు. నేను అలా చూడ, వాళ్ళకు ఉన్న సంపద ఏమిటి, లేకపోతే వాళ్ళ నిర్ధనులా, లేక వాళ్ళ పెద్ద కులమా చిన్న కులమా, అవేమీ నేను చూడలేదు. అవన్నీ ఆ మాట, నా మాటకు అర్థం మీరు తప్పుగా తీసుకోండి. నేలబారంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు మెచ్చుకోదగ్గ పాయింట్ ఒక్కటి కూడా కనపడలేదు. అంతా కూడా అల్పమైన విషయాలు చెప్పి గంభీరంగా మేకుల్లో చెప్పారు తప్పిస్తే దాంట్లో నోట్ చేసుకోవాల్సింది ఒక్కటి కూడా నాకు కనపడలేదు. కనబడితే నేను తప్పకుండా నెత్తిమీద పెట్టుకుంటా, ప్రశంసిస్తా. నేలబారు అది పామర్లు అంటే. వాడు చెప్పే దాంట్లో ఏమైనా విషయం ఉంటే మనం గ్రహిస్తాం, కానీ ఏమీ లేకుండా ఊరికే గాలిబాటంగా గాలి పోగేసి చెప్తుంటే ఏం గ్రహిస్తారు? సో అలా ఉంటారు పామరులు, లోకాయతులు. వీళ్ళు ఏం చెప్తారు? కూటస్థాది శరీరాంత సంఘాతస్య కూటస్థ చైతన్యము అనగా సాక్షి చైతన్యము తో మొదలుపెట్టి శరీరముతో అంతమయ్యే సముదాయమునకు ఆత్మతాం ఆత్మాని జగుహు గట్టిగా చెప్తారు.
మామూలుగా చెప్పరు, గట్టిగా చెప్తారు, కీర్తిస్తారు కూడా. అంటే వీళ్ళకి విషయము తెలియలేదు అనర్థం. వీళ్ళకి విషయం ఏమీ అర్థం కాలేదు. విషయం తెలుసున్నవాడు అంత గట్టిగా చెప్పడం, వాడు అడిగితే చెప్తాడు, అడగకపోతే వాడి దారిని వాడు పోతాడు. చెప్పేది కూడా మెల్లగా సౌమ్యంగా చెప్తాడు తప్ప ఊరికే కేకలు వేస్తూ చెప్పడం. ఎక్కడైనా ఈ కేకలు వేస్తూ అల్లరి చేస్తూ చెప్తున్నాడంటే వాడి దగ్గర ఏం విషయం లేదని మనకి తెలుస్తూనే ఉంటుంది. జగౌ జగతు జగుహు గై ధాతువు, గై గానే ఏదో ఉంది, గై ఐ అనే ధాతువుకి ఆ ఆదేశం వస్తుంది, గా అవుతుంది అది. ఏమండి లట్ ఎలా ఉంటుంది, గాయతి అని ఉంటుంది, గాయతి గాయత గాయంతి. లిట్ జగౌ గాత గాస్యతి గాయతు గాయతాత్ అగాత్ ఓకే గేయాత్ గాయాత్. నేను ఊహించి చెప్తున్నా, ఒకసారి చెక్ చేసుకోవాలి. అగాసీత్ అగాస్యత్ అవి పది, ఒకసారి చెక్ చేయండి. పరస్మైపది ఓకే. కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాంజగుహు లోకాయతః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః. తరువాతి శ్లోకమేమిటి, అణుర్మహాన్ మధ్యమో వా, అదే కదా తరువాతి శ్లోకం, ఇత్యేవం తత్రాపి వాదినః బహుధా వివదంతే హి శృతియుక్తి సమాశ్రయాత్. ఇప్పుడు ఈ ఆత్మ విచారం, ఆత్మ ఈ ఆత్మ అణుపరిమాణము గలదియా, అంటే కంటిలో నలుసు అంటారు చూడండి, ఆ కంటిలో నలుసు కంటే కూడా చిన్నది, అణుపరిమాణము గలదియా లేక మధ్యమ పరిమాణము గలదియా. అంటే ఏమిటి, వీడి దేహం ఎంత ఉందో అంత, వీడు 5 ఫీట్ 8 ఇంచెస్ ఉన్నాడనుకోండి, ఆత్మ ఎంత ఉంటుంది, 5 ఫుట్ 8 ఇంచెస్ ఉంటుంది. వీడు 70 కేజీలు ఉన్నాడనుకోండి, ఆత్మ ఎంత ఉంటుంది, 70 కేజీలు ఉంటుంది. వీడు బాగా భోజనాలు అవి గట్టిగా చేసి 80 కేజీలు అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఆత్మ ఎంత అయింది, 80 కేజీలు అయింది. సో దీన్ని ఏమంటారు, ఆత్మ మధ్యమ పరిమాణము గలది అని అంటారు. ఏమంటే ఆత్మ పెద్ద పరిమాణము గలది, సర్వవ్యాపకమైన పరిమాణము గలది అని ఎవరు అంటారు అని అంటారు. దాన్ని ఏమంటారు, విభు, విభు పరిమాణము, విభు అంటే వ్యాపకం అని మూడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు ఏది సత్యము, ఇప్పుడు ఆత్మ అంటే నేనండి, ఆత్మ అంటే నేను, నేను నేనంటే నేను ఎంత అంటే నేను 75 కేజీలు నేను అని అనకూడదండి, తప్పది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు 75 కేజీలు ఉన్నారా, లేరుగా, ఓ 2 కేజీలు ఉన్నారు ఏమో, 2, 1, 3 ఏదో ఏదైతే అది ఓకే. ఇప్పుడు 75 ఉన్నారు, తర్వాత క్రమంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ శిథిలమయ్యి 60 కేజీలకో ఎంతకో పడిపోతారు. కాబట్టి నేను అలాగే ఉంటుంది, మీరు గమనించారో లేదో, నేనులో వృద్ధి ఉండదు, హ్రాసము ఉండదు, నేను నేనులాగే ఉంటుంది. కాబట్టి దేహం ఎంతో నేను అంత అంటే తప్పైందిగా, అది ఎలా కరెక్ట్ అవుతుంది. అయితే అదో సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసిన, జైనులు, ముఖ్యంగా జైనులు, జైన సిద్ధాంతం అలా ఉంది. వాళ్ళు ఆ పరిణామం దాని కొలత, ఆత్మకి కొలతలు పెట్టారు వాళ్ళు. అంటే ఇప్పుడు దోమ పుట్టింది, కొంతకాలం ఉండి పోయింది, పునర్జన్మం అంగీకరిస్తారు. ఇప్పుడు ఈ దోమ పుట్టి గిట్టి ఏనుగుగా పుట్టిందనుకోండి, ఆ కర్మని బట్టి ఏనుగుగా పుట్టింది,
ఇప్పుడు మరి దోమంత ఆత్మ, ఏనుగంత ఆత్మ ఎలా అయింది ఇప్పుడు? అంటే ఆత్మకి సంకోచం వ్యాకోచములు గలవు అని చెప్తారు జైన సిద్ధాంతం. అది ఆత్మలో అనేకము, జైనులు అంటే ద్వైతులు కదా అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఆత్మ ఎంత ఉంటుంది? మధ్యమ పరిమాణము కలిగి ఉంటుంది. అంటే కోడి ఆత్మ కోడి అంత ఉంటుంది, కుక్క ఆత్మ కుక్క ఎంత ఉంటుంది అంతే ఉంటుంది అని ఆ విధంగా వాళ్ళు చెప్తారు. దీంట్లో ఉండే దోషాన్ని గుర్తించిన వాళ్ళు ముఖ్యంగా కొందరు, ఆత్మ అణుపరిమాణము, ఆత్మ కంటిలో నలుసు కంటే కూడా చిన్నది. అణు అణు అంటే దానికి ఏమర్థం చెప్పారంటే, చీకటి గదిలోకి సూర్యరశ్మి ఒక రేఖలాగా వచ్చినప్పుడు ఆ సూర్యరశ్మిలో ధూళి కణములు కనపడుతూ ఉంటాయి. అటువంటి ఒక కణం తీసుకుని దాన్ని ఆరు ముక్కలు చేస్తే ఒక చిన్న ముక్కకి అణువు అని పేరు అని చెప్పారు. అలా ఏదో వర్ణించారు. డాల్టన్స్ అటామిక్ థియరీని పోలి వాళ్ళు ఏదో చెప్పారు. తార్కి నైయాయికులు అలా చెప్పారు. నైయాయికులు వైశేషికులు ఏదో చెప్పారు. కణము కణాదుడు అని ఆయన మహర్షి చెప్పాడు. ఇవన్నీ వాళ్ళ గొప్ప విషయాలే చెప్పారు, దాంట్లో సందేహం లేదు. ఆత్మ అణు అంత ఉంటుంది, అణు అంత ఉంటుంది. ఈ ఆత్మ యొక్క దీన్ని ప్రధానంగా ఈ ఆత్మ అణుపరిమాణము అని చెప్పేది ఎవరో తెలుసిన, ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతం వాళ్ళు అలా చెప్తారు. అయితే అది వాళ్ళ ఒరిజినల్ ఏమీ కాదు. అది బోధాయనుడు మొదలైనటువంటి మహర్షులు ఆత్మ యొక్క అణుపరిమాణాన్ని స్వీకరించినారు. వాళ్ళు ద్వైతులు. వాళ్ళకు ఒక రెండు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ అణు అంత ఆత్మ ఉంటుంది కదా, అది దేహంలో ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు అది ఉపశరంత ఆత్మ ఉంది అంటే నలుసంత ఆత్మ అది ఎక్కడ ఉన్నట్టు? అంటే హృదయంలో ఉందని చెప్పారు. మరి హృదయంలో ఉంటే కాలుకి దెబ్బ తగిలితే వీడికి తెలియకూడదు కదా. ఇప్పుడు ఆత్మ అంటే తెలియాలి, తెలుసుకునేది ఆత్మ. తెలియకపోతే ఆత్మ ఎలా అవుతుంది? కాలుకి దెబ్బ తగిలితే మరి హృదయంలో వీడు కూర్చుని ఉంటే కాలుకి దెబ్బ తగిలితే తెలియాలి కదా. మరి అంటే అదేమి సమస్య కాదండి. గదిలో ఓ మూల దీపం పెట్టిన గదంతా కూడా ప్రకాశం ఉన్నట్టుగానే హృదయంలో ఉన్నప్పటికీ ఆత్మ మొత్తం దేహాన్ని తెలుసుకుంటూ ఉంటుంది అని ఈ ఫిలాసఫర్స్ దేనికి దానికి చెప్పుకుంటారు. అదేమి పెద్ద సమస్య కాదు అని చెప్పారు. అది రెండు సిద్ధాంతాలు అయ్యాయి. మూడవ సిద్ధాంతము ఆత్మ విభువు అంటే సర్వ మహాపరిమాణము గలది అని ఇది నైయాయికులు వైశేషికులు వాళ్ళు. సో వాళ్ళు పెద్ద శాస్త్రజ్ఞులు, నైయాయికులు వైశేషికులు. వాళ్ళు చెప్పి శాస్త్రం తప్పు, అది వేరే సంగతి. కానీ మరి వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. వీళ్ళు చదువుకుంటారు కూడా. ఆధునిక కాలంలో కూడా ఆ శాస్త్రాల తర్క సంగ్రహం అని ముక్తావళని ఇవన్నీ చదువుతూ ఉంటారు. చదువుకునే వాళ్ళు చదువుతారు. నన్ను ఎవరో పాఠం చెప్పంటే నేను చెప్ప నా వల్ల కాదయ్యా బాబు అని చెప్పాను. ఎందుకంటే నేను ఆత్మవిచారం చెప్పమంటే చెప్తా తప్ప ఈ తర్క పాఠం నేను చెప్పాను అనుకోండి, ప్రతి అక్షర ప్రతి వాక్యం చెప్పి దాన్ని ఖండిస్తూ ఉండాలి. అలా తయారవుతుంది నాకు, నా వల్ల కాదు అది. సో కాబట్టి చదువుకునే వాళ్ళు చదువుతారు, చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ సిద్ధాంతంలో ఆత్మ విభువు అంటే మహాపరిమాణము గలది, అంటే అణుపరిమాణము, మహాపరిమాణము, మధ్యమ పరిమాణము. అయితే అప్పుడు వాళ్ళని అడిగారు, ఎలా మరి ఆత్మలు ఒకటా అనేకమా? అనేకము అంటే ఏమిటి? నా ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది, మీ ఆత్మ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది, అందరి ఆత్మలు అంతటా వ్యాపించి ఉంటాయి. మరైతే ఈ ఆత్మలకి కొలిషన్ రాదా అంటే రాదని చెప్పారు. ఇప్పుడు ఒక చోట సుఖము గలదు, ఆ సుఖము గల చోట నా ఆత్మ ఉంది, మీ ఆత్మ ఉంది, కానీ ఆ సుఖం మీకే వస్తుంది, నాకు రావట్లేదు. దీనికేమిటి అంటే ఏదో ప్రారంభ కర్మాన్ని బట్టే వస్తుంది అని దానికి ఏదో చెప్పారు. ఈ రకంగా ఆత్మలో అనేకము, విభువు అనగా వ్యాపకములు అనగా పెద్ద పరిమాణము గలవి అని మూడవ సిద్ధాంతం చెప్పారు. శంకరులు ఏమన్నారంటే వీటి మీద ఒక అధికరణం ఉన్నది. బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం ఉన్నది, పెద్ద అధికరణం. అక్కడ శంకరులు ఏమన్నారంటే, చూడరా మీకు ఆత్మ అను తెలుసుకునే సందర్భంలో
దేశబుద్ధి, కాలబుద్ధి, పదార్థ బుద్ధి, ఈ మూడు బుద్ధులను మీరు అధిగమిస్తేనే మీరు ఆత్మని తెలియగలుగుతారు. ఈ మూడు బుద్ధులను మీరు అధిగమించలేకపోతే మీరు ఆత్మను తెలియలేరు అని చెప్పారు. దేశబుద్ధి పట్టుకుని ఆత్మని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరో తెలుసునా? జైనులు. వాళ్ళది దేశప్రధానులు. వాళ్ళు జైనులలో మోక్షం ఎలా ఉంటుందో తెలుసునా? అక్కడ పైన ఓ చోటు ఉంటుంది, దానికి సిద్ధశిల అని పేరు. సిద్ధపురుషులు ఉండే బండరాయి, శిల అంటే బండరాయి, అది చనునుగా ఉంటుంది. ఈ జైన దేవాలయాలు ఎలా ఉంటాయి? మార్బుల్తో వాటితోటి కడతారు. అక్కడ అలాగ మార్బుల్తో కట్టి చదునుగా ఉంటుంది, చదునుగా ఉంటుంది. మరి ఆ రాతి మీద ఉంటారు ఎవళ్ళు? మోక్షం పొందిన వాళ్ళు ఆ రాతి మీద ఉంటారు. మరి వారకు వస్తే పడిపోరా అంటే వారికి రారు, ఎందుకంటే అది చాలా పెద్దది. దాని రేడియస్, అది గుండ్రంగా ఉంటుంది. రేడియస్ ఎంత ఉంటుందో తెలిసినా 32 లక్షల కోట్ల యోజనాలు ఉంటుంది. జైనులకి పౌరాణికులకి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు. అంచేతనే జైనుల దేవాలయాలు, పౌరాణికుల దేవాలయాలు, జైనుల సాహిత్యము, పౌరాణికుల సాహిత్యము, జైనుల లెక్కలు, పౌరాణికుల లెక్కలు, అవి సమాంతరంగా పోతూ ఉంటాయి. అన్ని అంశాల్లోనూ వాళ్ళు ఒకరినొకళ్ళు అంగీకరించకపోయినా చాలా అంశాల్లో సిమిలర్గా ఉంటారు. పౌరాణికుల లోకాలు ఉన్నాయి చూడండి, ఇది సాకేత లోకం, అది గోలోకం, ఇదేమో వైకుంఠలోకం అని వీళ్ళ లోకాలు ఉన్నాయి. మరి జైనుల సిద్ధశిలని పోలి ఉంటాయి, భాష మార్పు. కాబట్టి మోక్షం అంటే ఏమిటి? పౌరాణికుని అడగండి మోక్షం అంటే ఏమిటి. ఈ దేశాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి పోవడమే మోక్షము అని చెప్తాడు. అరే వీడి బతుకు ఇక్కడ, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమెరికాలో పారిస్తే మోక్షం వస్తుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ మహానందంలో ఉండాలి, లేరుగా. అలాగే వీడిని తీసుకెళ్ళి వైకుంఠంలో పడేశారనుకోండి, ఎలాగో కింద మీద పడి వాడిని ఆ విమానంలో కూర్చోబెట్టి వైకుంఠంలో పడేస్తే అక్కడ కూడా వీడు మళ్ళీ అఘోరేభ్యే ఉంటాడు తప్ప వీడికి ఏ ఆనందం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కానీ వాళ్ళ సిద్ధాంతంలో దేశప్రధానమైన ఆత్మ, భూలోకం అనే దేశమునందున్న ఆత్మ సంసారి, వైకుంఠలోకాన్ని చేరుకున్న ఆత్మ విముక్తము. అలా దేశప్రధానంగా వాళ్ళు ఆత్మని వ్యాఖ్యానం చేశారు. ఆయన ఏమన్నారంటే, శంకరుడు దేశప్రధానంగా వ్యాఖ్యానం చేస్తున్నంతసేపు మీకు ఆత్మస్వరూపము తెలియదు. శంకరులు ఐన్స్టైన్ వంటి వారు, ఈ పౌరాణికులు వీళ్ళందరూ న్యూటన్ లాంటి వాళ్ళు. వీళ్ళు శంకరులు ఐన్స్టైన్. తర్వాత కాలప్రధానమైన ఆత్మను కొంతమంది స్వీకరించినారు. బౌద్ధులు కాలప్రధాన ఆత్మను స్వీకరించారు. బౌద్ధులు ఏమన్నారంటే, ఆత్మ అంటే విజ్ఞానము, అది క్షణికము. క్షణికం అంటే కాలమైందిగా. తర్వాత ఈ ఆత్మ గిట్టుతుంది, పుట్టుతుంది, మళ్ళీ పునర్జన్మని స్వీకరించారు. పునర్జన్మ అన్నాడంటే వాడు కాలప్రధానమైన ఆత్మను స్వీకరించినట్టేగా. అంచేతనే బౌద్ధులు, హిందువులో ఉండే పౌరాణికులు ఆ అంశంలో సమానంగా ఆలోచిస్తారు. పౌరాణికులు పూర్వజన్మ, ఉత్తర జన్మ అనే జన్మల యొక్క బాహుళ్యాన్ని చెప్తారు. తర్వాత ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ చెప్తూ ఉంటారు. బౌద్ధులు కూడా అంతే. ఎప్పుడైతే మీరు జన్మలు పరంపర అన్నారో, కాలప్రధానమైంది చూడండి, కాలంలో వచ్చేవన్నీ, ఆ విధంగా వాళ్ళ ఆత్మని పరిశీలిస్తారు. ఇంకా వస్తు ప్రధానమైన ఆత్మ ఒకటి ఉన్నది, అది పౌరాణికులే. అది ఎలాగంటే, సో హిరణ్యగర్భుడు ఆత్మ వేరు, యోగులు నీ ఆత్మ వేరు, వాడి ఆత్మ వేరు, ఈ ఆత్మలన్నీ వేరు వేరు పదార్థములు, సాంఖ్యులు. ఈ విధంగా ఈ ద్వైతులందరూ కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదములను బుద్ధియందు పెట్టుకుని తత్వం అంటే వాటికి లోబడియే ఉంటుంది అనే విధంగా నిశ్చయించుకుని వాళ్ళు ఆత్మని వ్యాఖ్యానించబట్టి ఇన్ని తప్పుడు సిద్ధాంతములు వస్తున్నాయి.
ఆత్మయందు దేశ సంబంధము కానీ కాల సంబంధము కానీ పదార్థ సంబంధము కానీ ఉండదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని. ఇప్పుడు నేను అనేది ఒక దేశము కాదు, అది సకల దేశములను తెలుసుకునే చైతన్యం. ఒక కాలము కాదు, సకల కాలములను ప్రకాశింపజేస్తూ కాలమునకు అతీతమైన చైతన్యం. అది ఒక వస్తువు కాదు, సకల వస్తుభేదమును తెలుసుకుంటూ తాను ఒక వస్తువు కానిది చైతన్యం, అది ఒక పదార్థము కాదు అది అని ఆ విధంగా ఆత్మని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ కన్వెన్షనల్ థింకింగ్ ఏదైతే ఉన్నదో, కన్వెన్షనల్ థింకింగ్ అంటే మీరు దేశభావనకు కట్టుబడి ఆలోచిస్తారు. అప్పుడు చిన్నదా, మధ్యమ పరిమాణమా, పెద్ద పరిమాణమా, కాలభావనకి కట్టుబడి ఇక్కడ ఈలో పూర్వజన్మయా, ఈ జన్మయా, తరువాతి జన్మయా అని ఈ విధంగా దేశభావనతో, కాలభావనతో, పదార్థ భావనతో ఆత్మ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అంటూ ఈ విధంగా ఆలోచిస్తున్నంతసేపు మీకు ఆత్మస్వరూపము తెలియబడదు. అది సిద్ధాంతం. మళ్ళీ అన్నాం శ్లోకాన్ని, అణుః మహాన్ మధ్యమః వా ఇతి ఏవం తత్ర అపి వాదినః బహుధా వివదంతే హి శ్రుతియుక్తి సమాశ్రయాత్. అణుః చిన్న నలుసంత, మహాన్ చాలా పెద్దది, మధ్యమో వా లేదా మధ్యమ పరిమాణము గలది, ఇత్యేవం అని ఈ ప్రకారముగా, తత్రాపి ఆ ఆత్మ విషయమునందు కూడా, వాదినః వాదులు బహుధా అనేక ప్రకారములుగా, హి నిశ్చయముగా, శృతియుక్తి సమాశ్రయాత్, శృతివాక్యములను యుక్తులను పట్టుకొనుట వలన, వివదంతే వివాదపడుచున్నారు. ఈ వాదులు ఉన్నారే, ఒకటి చెప్పిన దానికి ఇంకొకటి చెప్పిన దానికి పొంతన ఉండదు. ఈ టీవీ న్యూస్లో న్యూస్ చెప్పండి రా అంటే వాడేమో ప్యానెల్ అని ఒకటి పెడతాడు, పోనీ ప్యానెల్లో ఇద్దరినో ముగ్గురునో పెట్టి వాళ్ళని మాట్లాడమనాలి, ఎనమందుగురిని పెడతాడు ప్యానెల్లో, వాడే ఊరంతా వినపడి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, అన్నీ వాడే చెప్పేస్తాడు, అసలు వీళ్ళని ఎవరిని చెప్పనివ్వడు, వాడు ఒక్కడు సరిపడతాడు, వాడికి తోడు వీళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒకేసారి అది చేస్తూ ఉంటారు. దీన్ని కాకుల గోళ అని సామెత. ఎందుకంటే మీరు పొద్దున్నే కాకులను చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి అది అరవడమే ఉండదు, అన్ని ఏకకాలంలో ఒకదానికి ఒకదానికి పొంతన లేని విధంగా అరుస్తూ ఉంటాయి. ఈ కాకుల గోల వలె ఉంటాయి ఈ వాదులు కూడా, అలాగే ఉంటారు. వివాదమే, దెబ్బలాడుకోవడమే, తర్వాత కోటేషన్స్ ఉంటాయి, శృతుల వాక్యాలని కోట్ చేస్తూ ఉంటారు. అణువు అని ఒకటి కోట్ చేస్తాడు, అణోరణీయాన్ అని కోట్ చేసేస్తాడు, కాదు పెద్దది మహాన్నని మహతో మహీయాన్నని వీడు కోట్ చేస్తాడు. ఇప్పుడు వీడు అదే మంత్రమే కోట్ చేశాడు, వాడు మంత్రమే కోట్ చేశాడు, ఇప్పుడు వీడు ఎవరిని కాదనాలి మనం. ఇంకా యుక్తులు, అరే అది అలాగ దేహం చిక్కినప్పుడు చిక్కి పెరిగినప్పుడు పెరుగుతుంది, ఎలా కుదురుతుందిరా అంటే ఎందుకు కుదరదు, సంకోచం వ్యాకోచములు లేవా ఏమి, ఇనప ముక్క చిన్నదే అవుతుంది పెద్దదే అవుతుంది, అలాగే ఆత్మ కూడా పుణ్యపాపాలని బట్టి చిన్నదే అవుతుంది పెద్దదే అవుతుంది అని ఏదో యుక్తి చెప్తాడు. చెప్పి ఎవళ్ళ సిద్ధాంతం వాళ్ళది. ఈ విధంగా ఆత్మస్వరూపం విషయంలో వీళ్ళందరూ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందు అంటే అర్థం ఏంటో తెలుసునండి, వీళ్ళెవళ్ళు కూడా తెలుసున్న వాళ్ళు కాదు. ఈ మైకు అంతంత మాత్రంగా ఉంది, ఒత్తిడి పెంచుతుంది, పర్వాలేదు అవ్వచ్చింది. అనుర్మహాన్ మధ్యమో వా ఇత్యేవం తత్రాపి వాదినః.
బహుధా వివదంతే శృతియుక్తి సమాశ్రితాః. తర్వాతి శ్లోకమేమి? పాపం ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు చక్కగా దాన్ని సంగ్రహం చేశారు. చిత్సన్నిధౌ అన తర్వాతి శ్లోకం కాదు, చెప్తా వస్తున్నా. ఇత్యుక్త్వా తద్విశేషేతు బహుధా కలహంయయుః అచిద్రూపోథ చిద్రూపః చిదచిద్రూప ఇత్యపి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. రేపు శని ఆది భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. తర్వాత మన మిత్రులు ఎల్లుండో రేపు ఈ పుస్తకాలని డిస్ప్లే అండ్ సేల్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఊరికే అక్కడ అనౌన్స్ చేసింది, మీకు అనౌన్స్ చేశాను. అదొకటి. తర్వాత మంగళవారం నాడు బొలారం క్లాస్ ఉంటుంది, సోమవారం నాడు మళ్ళీ ఇక్కడ మంచి దశ. ఓకే.